ప్రైజ్ లాడమ్మా, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? అమ్మా, మీరు నిత్యము బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కదా. చక్కగా మంచి హాలిడేస్లో ఉన్నాం, అయిపోవచ్చింది కదా. అందరూ సెలవుల్లో ఉన్నారు. సెలవుల్లో ఎక్కువగా చుట్టాలింటికి వెళ్ళారా? బంధువులింటికి వెళ్ళారా? చుట్టాలు మీ ఇంటికి వచ్చారా? ఎవరు ఏది వచ్చినా అది దేవునికి మహిమకరంగా జీవించండి కదా. చుట్టాలు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన ప్రేమలు వాళ్ళ మీద ఉంటాయి, వాళ్ళ ప్రేమలు మన మీద ఉంటాయి. కానీ అన్నిటికంటే దేవుని ప్రేమ మన మీద ఉంది. ఆమేన్. మంచిది నాన్న. ఈరోజు అందరూ, మీ అందరికీ నిజంగా ఈ ఉదయకాలపు శుభవందనములను నేను తెలియచెప్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఒక ప్రవక్త గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలుసు ఆ ప్రవక్త. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం గురించి, 1వ వచనము 1వ అధ్యాయంని చదువుతున్నాను. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయం కాగా నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక. నిజంగా దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రవక్త జీవితంలో దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటి అంటే కన్నీళ్ల ప్రార్థన. ఎవరికోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన జనుల్లో హతులైన వారి గురించి దివారాత్రములు కన్నీరు విడుచుచ్చు. ఎలాంటి కన్నీరు అంటది? అది మామూలు కన్నీరు కాదు. దేవుని బిడ్డలారా, ఏదో మేలు జరిగినప్పుడు కృతజ్ఞత వచ్చే కన్నీరు కాదు. లేకపోతే బాధ వేదన మన జీవితంలో వచ్చినప్పుడు నిజంగా కార్చే కన్నీళ్ళవి కాదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క భారం కలిగిన కన్నీళ్ళు. ఎవరి మీద భారం ఆయనకి? ఎందుకంత భారం? మనందరం ఉంటాం, కుటుంబ భారం కోసం ఏడుస్తాం, బిడ్డల భారం కోసం ఏడుస్తాం, లేకపోతే మనకు ఉద్యోగం ఎలా ప్రమోషన్, ఏ కార్యము జరగకపోయినా మనం కన్నీరు కార్చి దేవుని ఎదుట ప్రార్థన చేస్తాం. కానీ ఈ ప్రవక్త అలాంటి వాడు కాదు. ఎవరి కోసమంట? దివారాత్రములు కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగా. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రార్థన అండి అది. ఇతరుల కోసం చేసే ప్రార్థన, తన జనుల కోసం ప్రార్థన. అందుకని గొప్ప గొప్ప భక్తులంట భారతదేశాన్ని పటాన్ని పెట్టుకొని, లేకపోతే పాకిస్తాన్ పటాన్ని పట్టుకొని, లేకపోతే ఏదో పటాలను పట్టుకొని వాళ్ళు గుండెలు కత్తుకొని భారం కలిగి ప్రార్థన చేస్తారట. అయ్యా, నా దేశాన్ని రక్షించండి, నా దేశ ప్రజలకు రక్షణ కలుగునుగాక. నా ప్రజలు ఒక ఆయన 1000 మంది ఉంటే ఆ యొక్క ఊరు ఆ ఏరియాని గుండెలు కత్తుకొని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా వీళ్ళంతా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునుగా. కానీ నిజమే, బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చదువుతూ వచ్చాం, కానీ ఇలాంటి భారమైన వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. దివారాత్రములు నిజమే మనమైతే కారుస్తాం, అలా మనమైతే దేశం కోసం అట్లా ప్రార్థన చేస్తాం. కానీ అలాంటి భారం కలిగిన వ్యక్తులు అందరూ ఉండరు, ఎవరో ఒకరే ఉంటారు. అందుకనే దానియేలు ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, శోధనలు జయించాలన్నా, లోకంలో వచ్చే శ్రమలను ఎలా ఎదుర్కోవాలన్నా, విశ్వాస వీరుడుగా, ప్రార్థన యోధుడుగా, ప్రజలను లెక్క చేయని వాడిగా, దేవుని గణపరిచేవాడిగా దానియేలు జీవితంలో గొప్ప యోగ్యత కలిగి ఉంటే, యిర్మీయా జీవితంలో కన్నీళ్ల ప్రవక్తగా నశించిపోతున్న వారి కోసం, హత్తులైపోతున్న వారి గురించి. ఏంటంటే నిజమే, దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నశించిపోతున్నారు కదా. క్రైస్తవులు కూడా ఒక్కోసారి నశించిపోతారు. ఎందుకంటే క్రైస్తవుల యొక్క రహస్య జీవితాలలో చాలా చాలా మనం చూస్తున్నాం, మన చెవులతో వింటున్నాం. మనోళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి అనేకమైన అన్నిలు మనల్ని ప్రశ్న వేస్తున్నారు. మీరు క్రైస్తవులే కదా, వాళ్ళేమి వాళ్ళల్లో క్రీస్తు ఉన్నాడా? నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏంటంట, పాలకూరలు పాలు ఎంత ఉండవో కదండి. దేవునికి స్తోత్రం. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉండదో మీకు తెలుసా? నేతి బీరకాయ అంటాం, అందులో ఏముండదు? నెయ్యి ఉండదు. పాలకూర అంటాం, కానీ దానిలో పాలుండవు. అలాగే క్రీస్తు జీవితంలో యేసు కలిగిన, యేసు ప్రభువుని కలిగిన మేము క్రైస్తవులమండి.
మేము క్రీస్తును ధరించుకున్నాం అంటారు. కానీ కొంతమంది జీవితాల్లో క్రీస్తు అనే యేసు ప్రభు ఉండడు. ఎందుకంటే ఉన్నట్టే ఉంచుకుంటాం, కానీ మనం వేసే వేషాలన్నీ, మనం చేసే ప్రవర్తన అంతా కూడా దేవుడు లేని యొక్క ప్రవర్తనలో మనం జీవిస్తున్నాము, ప్రవర్తిస్తున్నాము, ఆ రీతిగానే మనం బ్రతుకుతున్నాం. అందుకనే కానీ ఇలాంటి ప్రవక్త కన్నీళ్ల ప్రవక్త కదా. ఇంకా ఏంటంటే ఆయన ఏంటి, భారం కలిగిన ప్రవక్త. మూడేది ఏంటంటే జాతులైన వారి గురించి, నశించిపోతున్న వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగిన ప్రవక్త. దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? అంగలారుస్తున్నావా? ఎవరి కోసం కన్నీరు? ఎప్పుడు నీ ఆశీర్వాదం కోసమేనా, నీ పిల్లల కోసమేనా, నీకోసమేనా? కానీ దేవుని బిడ్డ, మనలాంటి నశించిపోతున్న అనేకులు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేయి, వారి కోసం కన్నీరు కాచి. ఎప్పుడు మనం సంపాదించుకోవాలా? ఎప్పుడు నా పిల్లల సుఖం ఉండాలా? ఎప్పుడు నా పిల్లలకి డబ్బులు ఇవ్వాలా? ఎప్పుడు నా పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలా? ఎప్పుడు వాళ్ళ కోసం ఎన్ని, అదే అవన్నీ దేవుడే చూసుకుంటాడు. కానీ ప్రభువుని నిన్నుకున్నాడన్న సంగతి మర్చిపోబాకు. నిన్ను దీనస్థితిలో నుంచి పైకి తీసుకొచ్చాడన్న సంగతి మర్చిపోబాకు. నీవు ఒకప్పుడు నశించిపోతుంటే ఆ ప్రభువైన యేసు రక్తం చేత, ఆ కల్వరి శిలువ రక్తం చేత ఈ రోజున ఈ సంతోషం, ఈ ఘనత, ఈ యోగ్యత, ఈ యొక్క సమస్తం, నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు ఉంటున్న తింటున్న ఆహారం, నువ్వు అనుభవిస్తున్న సుఖభోగాలన్నీ కూడా ఆ దేవుడిచ్చిన సంగతి నువ్వు మర్చిపోకుండా మనం నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి మనం దేవుని సన్నిధిలో కష్టపడి పనిచేసే సావుకులకు కూడా నువ్వు సహకారిగా ఉన్నావు అనుకో, అప్పుడు పరలోకంలో వారితో కలిసిన అనే వంతు సేవ చేసినట్టుగా దేవుడు నీకు కూడా ఆ భారాన్ని ఇవ్వగలుగుతాడు, ఇస్తాడు. దేవుని బిడ్డ, సహకరించు, ప్రార్థించు, భారం కలిగి ఉండు. నీ కుటుంబం కోసం భారం కాదు, లోకం కోసం నువ్వు భారంగా ఉంటే నీ కుటుంబ భారం బాధ్యత అంతా ఆ ప్రభువుని యేసు చూసుకుంటాడు. ఆమెన్ చెప్పుదామా? దేవునికి స్తోత్రం. ఆమెన్. నీ దేవుని మీద నీ భారమై నువ్వు కూడా నన్ను కూడా వాడుకో ప్రభు. కనీసం అనేకుల కోసం నేను కన్నీరు కారుస్తూ హతులైన వారి కొరకు ప్రార్థించే ఒక వరం నాకు ఇవ్వమని నువ్వు అడిగినప్పుడు మనందరికీ దేవుడు అటువంటి వరం ఇస్తాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినము ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వారికి భారం వచ్చినగాక తండ్రి స్తోత్రాలు. అయ్యా, మీరే వారితో ఉండి నడిపించండి నాయన. ఈరోజు అంతవరకు తోడుగా ఉండండి, క్షేమకరంగా దయచేయండి, బాధల్లో ఉన్న వారికి ఆనందం కలిగించండి, దుఃఖంలో, వేదనలో, మరణవాస్తలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభు. నాయన, సుడిగుండం లాంటిది ఎవరికో కనపడుతుంది నాయన, వాళ్ళకి ఏదన్నా శోధన రాబోతుందేమో, ఈ వాక్యం వింటని ఏ కుటుంబంలో అటువంటి శోధన రావద్దు. కానీ ఈరోజంతా వారికి తోడుగా నీడగా ఉండి నాయన, మీరంతా వారి జీవితంలో నెమ్మదిపరిచి, పుట్టినరోజు, వివాహ దినం, అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.